వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఒక సింపుల్ అండ్ టేస్టీ కర్రీ చూద్దాము, చామగడ్డ ఫ్రై కర్రీ. ఇది అందరికీ చాలా ఇష్టమైన కర్రీ. చాలా సింపుల్గా ఓన్లీ 7 ఇంగ్రీడియంట్స్ తోటి మనము చేద్దాం. ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి 1.5 కప్ చామగడ్డ, ఇది నేను ఫ్రోజన్లో తెచ్చుకున్నాను, ప్యాక్లో ఉంటుంది. ఇది వాష్ చేసేసి మనం రెడీగా పెట్టుకుందాము. అజ్వైన్ సీడ్స్, రెడ్ చిల్లీ పౌడరు, క్యూమిన్ పౌడరు, ఆమ్చూర్ పౌడరు, ఆయిల్ అండ్ సాల్ట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, చామగడ్డని కడిగేసి రెడీగా పెట్టుకుందాము. తర్వాత మీడియం ఫ్లేమ్లో స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ యాడ్ చేసేద్దాం. వాష్ చేసేసి చామగడ్డ ఒక బౌల్లో తీసుకున్నాను. మీడియం హాట్ ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకొని మనం ఆయిల్ యాడ్ చేసేసాను. ఇది కొంచెం హాట్గా ఉగానే అజ్వైన్ సీడ్స్ యాడ్ చేద్దాం. అజ్వైన్ సీడ్స్ యాడ్ చేసేసి కాస్త గ్యాప్ ఇచ్చేసి చామగడ్డ యాడ్ చేసేద్దాం. దీన్ని కాస్త మిక్స్ చేసేసి ఒక 2 to 3 మినిట్స్ మనము ప్రెషర్ బిల్డ్ అయ్యేటట్టు ప్యాన్ మూత పెట్టేస్తాము. ఇలా కొంచెంసేపు కుక్ చేసిన తర్వాత ఓపెన్గా కుక్ చేద్దాము, అప్పుడు చామగడ్డ ఫ్రై అయిపోతుంది. చామగడ్డ కొంచెం స్లైమీ నేచర్ ఉంటుంది, సో కొంచెం మనం ప్రెషర్ కుక్లాగా చేసేసి తర్వాత క్రిస్ప్గా అయ్యేటట్టు ఓపెన్ కుకింగ్ చేద్దాము. అండ్ స్లైమ్నెస్ ఉండకుండా పెట్టడానికి ఆమ్చూర్ పొడి యాడ్ చేస్తాము. ఇలా మధ్య మధ్యలో తీసి కలుపుతుండాలి. అజ్మీర్ స్మెల్ చాలా టేస్టీగా వస్తుంది, చూడాలి కర్రీ ఎట్లా ఉంటుందో. కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేసిన తర్వాత మనము అన్ని స్పైసెస్ యాడ్ చేసి ఇంకా ఓపెన్గా ఫ్రై చేసేస్తాము. స్పైసెస్ యాడ్ చేసేసిన తర్వాత మనం ఇట్లా క్లోజ్ చేసి ఒక 1 to 2 మినిట్స్ కుక్ చేసుకుందాము. సో దట్ ఈ స్పైసెస్ అన్నీ చామగడ్డకి మంచిగా మిక్స్ అయిపోతుంది. చామగడ్డ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడే టేస్ట్ చేసి చూసాను, ఎక్సలెంట్ వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి.